దేశవ్యాప్తంగా నేటి నుండి టీనేజర్లకు కోవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఉదయం 9 గంటల నుంచే వాక్సినేషన్ ను ప్రారంభించారు. ఈ వయసు టీనేజర్లందరికీ కోవాక్సిన్ టీకాను మాత్రమే అందిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి డోసు స్వీకరించిన 4 వారాల తర్వాత రెండో డోసును అందించనున్నట్టు డిహెచ్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఈ టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. జీహెచ్ఎంసీ 12 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకాలు ఇస్తారు. మిగిలిన తెలంగాణ జిల్లాలకు చెందిన పిల్లలకు ఆఫ్లైన్లో అంటే నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి టీకా తీసుకోవచ్చు. వీరి కోసం గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నందున జాగ్రత్తలన్నీ తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర వయసుల వారికి వేసే టీకాలు ఇందులో కలిసిపోకుండా పిల్లల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు పెట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రుల సమక్షంలో వ్యాక్సిన్లు వేయాలని తెలియజేశారు. ఇక టీనేజర్స్ కి వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరిన్న సమాచారం మా ప్రతినిధి స్వీటీ లైవ్ ద్వారా అందిస్తారు. స్వీటీ, టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది, టీనేజర్స్ కి ఏ విధంగా వస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 9 గంటలకు ఏదైతే కూడా అన్ని యూపీహెచ్ పిహెచ్సిలలో రాష్ట్ర ప్రభుత్వము, వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల వయసు వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించబోతున్నారు. సో ఇప్పటికే ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో మరికాసేపట్లో మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో కాసేపట్లో ఇక్కడికి అందరూ కూడా ఎవరైతే 15 ఏళ్ల వయసు పైబడిన వారందరూ కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి ఇక్కడికి రాబోతున్నారు. అలాగే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 3 రోజుల పాటు కూడా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ అన్ని కూడా చూడడం జరిగింది. తనతో మనతో పాటు తను ఉన్నారు, వారితో మనం మాట్లాడడం. సార్, ఇప్పటికే మీరు అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఏర్పాట్లు కావచ్చు, వ్యాక్సినేషన్కి సంబంధించి అన్నీ ఎలా ఉన్నాయి? ఈరోజు 15 to 18 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మొదటి డోసుగా ఈ కరోనా వ్యాక్సిన్ని మనం జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని కేంద్రాల్లో, యూపీఎస్సీసీలో, ఇక్కడ ఉన్న హెల్త్ సెంటర్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు బంజారాహిల్స్ యూపీఎస్సీలో గౌరవ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు మరియు శాసనసభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా మీరు విజిట్ చేశారా? అంటే ఇదివరకే జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి కదా, సో అన్ని రెడీగా ఉన్నాయనుకోవచ్చా? యా, అన్ని సెంటర్లలో కూడా మా మెడికల్ సిబ్బంది అంతా కూడా అన్ని సెంటర్లలో కూడా అది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అంటే ఇంతకుముందే ఎవరైతే 2-3 రోజులుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సెంటర్లలో. అంటే జిల్లా కలెక్టర్లు కూడా పూర్తిగా అన్ని జిల్లాలలో కూడా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అని చెప్పి ఇప్పటికే చూడడం జరిగింది. సో ఒకసారి మనం వ్యాక్సినేషన్ సెంటర్ లోపలికి వెళ్దాము. ఇక్కడ అన్ని కూడా రెడీ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చాలామంది విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరైతే చేసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ చేస్తూనే ఉన్నారు. సో మనం ఒకసారి ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందితో మనం మాట్లాడదాము. అయ్యా, ఏదైతే కూడా మ్యామ్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్? అన్నీ కూడా ఇప్పటివరకు జరిగాయి కదా? ఇప్పుడు వరకు అయితే చాలా బాగుందండి. ఇట్స్ ఎ వెరీ మా యూపీహెచ్సీ బంజారాహిల్స్ ఇస్ ఎ వెరీ ప్రైమ్ లొకేషన్, కాబట్టి మాకు చాలా టర్న్ ఓవర్ ఉంటుంది ఇక్కడ అండ్ వెరీ డిమాండింగ్ ఏరియా ఆల్సో. సో ఇక్కడ ఖచ్చితంగా 15 to 18 ఇయర్స్ ఆల్సో ఇట్ బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ మా పక్కనే స్కూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి ఏరియా మొత్తంలో. ఇప్పటికే మనం చూసే స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చి కూర్చున్నారు, ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా. సో వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి, బికాస్ ఇట్ ఈస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ నౌ దే కమింగ్ ఫర్ వ్యాక్సినేషన్ టుడే. ఇప్పుడు వరకు అంటే ఓవరాల్ అంటే ఈ పిహెచ్సిలో మాత్రం మాకు ఒక 40 వరకు అయినాయి రిజిస్ట్రేషన్, బికాస్ మొన్న రాత్రే కదా ఓపెన్, నిన్ననే మేము పబ్లిష్ చేసాం సైట్. సో ఒక 40 వరకు అయితే అయిపోయాయి మాకు. టైమింగ్స్ 9 o'clock మార్నింగ్ టు ఈవినింగ్ 4 o'clock అండి. అన్ని సిద్ధంగా వ్యాక్సిన్ సరిపడా ఉన్నాయనుకోవచ్చు? పర్ఫెక్ట్ గా ఉన్నాయండి మొత్తం. నో దర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వ్యాక్సిన్, సఫిషియంట్ గా ఉన్నాయి.
డిస్టెన్స్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి అంటే 15 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావటం ఇక్కడకున్న మెడికల్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అన్ని కూడా గైడ్ లైన్స్ ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో ఒకసారి మనం ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా వ్యాక్సిన్ అంటే ఇప్పటికీ అందరూ తీసుకోవాలని తప్పనిసరిగా చెప్తున్నారా అవును తప్పనిసరి తీసుకోవాలి కదా వ్యాక్సిన్ అంటే భయం ఏం లేదా ఏం లేదు ఏం చెప్పారు మీకు ఈరోజు వ్యాక్సిన్ అని మెసేజ్ గ్రూప్లో పెట్టారు సో మొత్తానికైతే యూపీహెచ్ఎస్లో అలాగే పిహెచ్సిస్లలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది మంత్రి హరీష్ రావు ఇక్కడికి రావడం మరి కాసేపట్లో ఇక్కడ ప్రారంభమైతే కాబోతుంది అన్ని రకాల ఏర్పాట్లతో ఇక్కడున్న వైద్య సిబ్బంది మాత్రం సిద్ధంగా ఉన్నారు ఓకే స్వీటీ థ్యాంక్ యూ